మా బీజేపీ మహిళా కార్యకర్తల నుండి దౌర్జన్యంగా పోలింగ్ బ్యాలెట్ పేపర్లను బలవంతంగా లాక్కొని బెదిరింపులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకుల గుండాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీజేపీ 111వ డివిజన్ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా భారతీనగర్ జీహెచ్ఎంసీలో అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ మహిళా కార్యకర్తల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు బలవంతంగా బ్యాలెట్ పేపర్లను లాక్కున్నారని ఆరోపించారు. దీంతో అంజిరెడ్డి కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు ఓడిపోతామనే భయంతో ఈరోజు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మేము గెలవకున్నా సరే మా కార్యకర్తలు జోలికి వస్తే వారికి నా ప్రాణాలను అడ్డుపెట్టి వారిని కాపాడుకుంటామని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వారి ప్రవర్తన మార్చుకోకపోతే ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. ఇంతకుముందు కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ నుండి ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తలలో అమ్మాయిలను బెదిరించి అదిరించి మరి అరాచకాలు దిగుతున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థుల్ని నేను ఒకటే అడుగుతున్నాను, టీఆర్ఎస్ నాయకులను ఇంత నీచానికి నీచమైన రాజకీయం చేయడానికి మీకు ఏ విధంగా మనసు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మరి రాత్రే చెప్పారు మా యొక్క అభ్యర్థి పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, ఫేస్బుక్లలో ఉంటుంది, ట్విట్టర్లో ఉంటుంది, ఆ సంస్కృతి కాదు. ఈరోజు ఫేస్బుక్లలో ట్విట్టర్లో ఉండే సంస్కృతిని ఎవరు కోరుకోవట్లేదు, మానవత్వంతో మంచితనంతో ఉండే సంస్కృతిని కోరుకుంటున్నారు. అయితే ఈరోజు మీ అభ్యర్థి పెద్ద పెద్ద చదువులు చదివిందన్నారు కదా, ఇదేనా మీ యొక్క సంస్కృతి? ఆడపిల్లల మీదకి వాయిస్ను పంపించి మరి వాళ్ళ యొక్క చేతులు పట్టుకొని ప్యాడ్స్ గుంజి వాళ్ళను ప్యాడ్స్ గుంజుకొని అడుక్కుంటూ భయపెట్టడము, డిన్నర్లకు వస్తావా దానికోసం అని అడుక్కుంటూ వాళ్ళని అరాచకం చేస్తున్నటువంటి సంస్కృతి రాత్రే చెప్పిండు హరీష్ రావు గారు. మరి మా క్యాండిడేట్ పెద్ద పెద్ద చదువులు చదువుకుంది అనేసి ఇవేనా మీ పెద్ద పెద్ద చదువులకు మీ మంచి మీ యొక్క సంస్కృతి ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఓడిపోతున్నామనే భయంతో భయాందోళనలతో ఈరోజు ఎవరైతే సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద బురద చల్లడానికి రాత్రి కూడా చెప్పడం జరిగింది, ఒకరు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది ఎక్కడ అక్కడ సుబ్రహ్మణ్యం శర్మ మాకే చేస్తున్నాడని చెప్పి. అలా కాదు, మీరు నిజంగా చేసేది ఉంటే మాట్లాడండి, ఒట్టిన ఒకరికి బురద చల్లి బురద పూసే ప్రయత్నం చేయకండి. దమ్ము ధైర్యం ఉంటే ఓటర్ల దగ్గర రండి, ప్రజల మధ్యకి రండి, ప్రజల మధ్యలో తెలుసుకోండి. ఈ చేసినటువంటి 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పనులన్నీ తెలిసి ఈరోజు ఓడిపోతున్నామని తెలిసి రౌడీజానికి దిగినటువంటి సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలిసిపోయింది మీ సంస్కృతి ఏంది, మీరు ఏం చేస్తున్నారు అనేది అందరికీ ప్రజలకు అర్థమైపోయింది. ఖబర్దార్, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ 2 రోజులు 3 రోజులు మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, సంస్కృతి ఉంటే, ప్రజల మీద అభిమానం ఉంటే, ప్రజల మీద మీ యొక్క నమ్మకం ఉంటే, ప్రజలలో అక్కడ ఇంటింటి ప్రచారం చేయి వాళ్ళ ఓటు కొను. ఈరోజు ఒకటే చెప్తున్నారు ఆమె కాళ్ళు మొక్తుంది ఏళ్ళు మొక్తుంది, మేము ఇండివిజువల్గా గెలుస్తున్నాం, మాకు అసలు ఎవరి ఆదరణ వద్దు అని చెప్పి ఇళ్ళలో పోయి చెప్తున్నాం. నీకు నిజంగా ఇండివిజువల్గా గెలిచే బుద్ధి ఉంటే, గెలిచే ఒక సత్తానే ఉంటే ఈరోజు నేను కాళ్ళు మొక్కినా ఏళ్ళు మొక్కినా పెద్దల ఆశీర్వాదం తీసుకున్నా నేనేం బాధపడను. దాని గురించి నాకు పెద్దల ఆశీర్వాదం కావాలి, నేను తీసుకుంటున్నాను. నీకు ఇండివిజువల్గా గెలిచే సత్తా ఉన్న దానివి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు రౌడీజం చేస్తున్నారు? ఇండివిజువల్గా మీ మామ ఎమ్మెల్సీ మాకు ఆ సత్తా ఉందంటున్నారు కదా, ఈరోజు ఎమ్మెల్సీ రోడ్ల మీద వారు ఎందుకు తిరుగుతున్నారు? పోయి ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చొని ఆ సత్తా చూపించుకొని గెలవండి, అప్పుడు మీకున్న సత్తా ఏందో తెలుస్తుంది. అంతేకాని ఈరోజు గల్లీలలో ఒక మామ, గల్లెనికి ఒక మామ, గల్లి ముంగట భర్త రౌడీజం చేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో రౌడీలను తీసుకొచ్చి సిద్దిపేట, అదేవిధంగా గజ్వేల్ అందులోకెళ్ళి తీసుకొచ్చి ఇలా దించి మహిళల మీద అరాచకాలు చేస్తే ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరని చెప్పి ఖబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, ఈ ఎఫ్ఐఆర్ను కూడా మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.